తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ సీఎంగా చరిత్ర సృష్టిస్తే కాంగ్రెస్ లీడర్ ఒకప్పటి కామెడియన్ బండ్లగా వినేష్ మోస్ట్ ట్రోలింగ్ పర్సన్ గా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నేటికీ హల్చల్ చేస్తున్నాడు. బైకంలో ఫిజిక్స్, బాలయ్య బుల్బుల్ వీటన్నింటినీ మించి బండ్ల గణేష్ చేసిన 7 o'clock బ్లేడ్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ గెలవకపోతే 7 o'clock బ్లేడ్ తో పీక కోసుకుంటా అంటూ ఆయన చేసిన కామెంట్స్ కి నెటిజన్లు ఆయనతో చెడు కూడా ఆడేస్తున్నారు. బండ్ల గణేష్ ఒక్కసారి పీక కోసుకుంటా అంటే నెటిజన్లు వివిధ కామెంట్లు, మీమ్స్, జోక్స్ తో ఆయన పీకను పీస్ పీసులు చేసేస్తున్నారు. సెనీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ బ్లేడ్ కామెంట్స్ పై వెలిచిన నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇటీవల మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఆయన కేసీఆర్, కేటీఆర్ లతో మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలవడంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ కోసం కర్ణాటక వెళ్లిన కేసీఆర్ వెంట ప్రకాష్ రాజ్ ఉన్నారు. అప్పట్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానంటున్న వ్యాఖ్యలపై హుందాగా స్పందించారు ప్రకాష్ రాజ్. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం సహజమే. బండ్ల గణేష్ కి ప్రాణం విలువ తెలుసుకోకుండా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే మీడియాలో సెన్సేషన్ కావడం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడితే వాటిని ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఉపయోగం ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ మాత్రం చేత ఆయనేదో గొప్పగా మాట్లాడినట్టు కాదు, ఆ మాటల్ని కామెడీగా చూస్తారు. ప్రతి మాటకు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటూ హితవు పలికారు ప్రకాష్ రాజ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.